తెలుగు సినీ ఇండస్ట్రీలో కామెడియన్ గా మిమిక్రీ ఆర్టిస్ట్ గా వేణుమాధవ్ అందరికీ సుపరిచితమే అలాగే కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించాడు తన నటనతో కామెడీతో అందర్ని అలరించిన వేణుమాధవ్ ప్రస్తుతం అనారోగ్య కారణాల వల్ల సినిమాలకు దూరంగా ఉంటున్నాడు అయితే ఈ మధ్య ఓ ప్రముఖ టీవీ ఛానల్లో ప్రసారమయ్యే ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన వేణు తన కెరీర్ లోని అనుభవాలను ప్రముఖులతో ఉన్న పరిచయాలను అనుబంధాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు అలాగే నటసింహం ఎన్టీఆర్ గారితో ఉన్న అనుబంధం ఒక దశలో ఆయనతో తన్నులతన సందర్భాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు కెరీర్ మొదటి దశలో మిమిక్రీ ఆర్టిస్ట్ అయిన వేణు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో నెలకి 600 రూపాయలకి టెలిఫోన్ ఆపరేటర్ గా కూడా పనిచేశాడు ఒక రోజు నైట్ డ్యూటీ చేసిన వేణు ఆఫీస్ లోని ఒక లైట్ ఆఫ్ చేయడం మర్చిపోయాడట దీనితో కోపం వచ్చిన అన్నగారు వేణుని విద్యుత్ ఆదా చేయాలని క్లాస్ పీకడమే కాకుండా వేణుని కాలితో తన్నారని చెప్పాడు తన్నును విని బెదిరిపోయి ఉన్న వేణుని కొద్దిసేపటి తర్వాత పిలిచి నేతిదోస పెట్టి మరీ ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయవద్దని సున్నితంగా మందలించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు వేణు ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేమందిస్తూనే ఉంటాం కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి।